అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి మాట మొదటిసారి వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసేయండి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మొదలు పెట్టుకుందామా రామాయణంలోని కిష్కింద కాండ వసంతకాలం పంపా సరస్సులోని జలం నిర్మలంగా ఉంది అందులో కమలాలు నల్ల కలువలు పూస్తున్నాయి సరస్సు చుట్టూ ఉండే అరణ్యం అత్యంత మనోహరంగా ఉంది కోయిలలు కూస్తున్నాయి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి ఈ వసంత శోభను గమనించి రాముడు ఒక వంక ఆనందము మరొక వంక సీతకై విరహము పొంది తన స్థితికి ఎంతగానో విలపించాడు ఎటు చూసినా దేన్ని చూసినా అతనికి సీతే జ్ఞాపకం వచ్చింది అతను లక్ష్మణుడితో నిరాశాపూరితంగా మాట్లాడాడు లక్ష్మణ ఈ మనోహరమైన ప్రాంతంలో నా వెంట సీతే ఉంటే జీవితంలో ఇంకేమీ కోరను కానీ సీత లేకుండా జీవించటం అసంభవంగా ఉంది నేను ప్రాణాలు వదిలేస్తాను నీవు భరతుడి వద్దకు వెళ్ళిపో అని పెద్ద పెట్టున వేడవసాగాడు లక్ష్మణుడు రాముడికి హితం చెప్పాడు సీతపై గల అమితమైన ప్రేమ చేతనే దుఃఖం కలుగుతున్నదని ఆ ప్రేమను విరహాన్ని దూరంగా ఉంచమని రావణుడి జాడ తెలుసుకొని సీతను తెచ్చుకోవలసి ఉన్నదని రావణుడు మంచిగా సీతనివ్వకపోతే అతన్ని వధించవలసి ఉంటుందని ఇందుకు ధైర్యం అవసరమని దుఃఖం కార్యనాశకమని లక్ష్మణుడు రాముడికి చెప్పి ధైర్యం కలిగించాడు వారిద్దరూ వనమంతా తిరగసాగారు రామలక్ష్మణులు సరస్సు వద్దకు వచ్చిన క్షణం నుంచి ఋష్యమూక పర్వతం మీద ఉంటున్న సుగ్రీవుడనే వానర రాజు వారిని చూస్తూనే ఉన్నాడు ఏనుగు గున్నంల్లాగున్నా ఆ ఇద్దరూ ఆ ప్రాంతానే తచ్చాడుతూ ఉండటం చూసి సుగ్రీవుడికి దడ పుట్టుకొచ్చింది తనకు కీడు చేసే ఉద్దేశంతో తన అయిన వాలి వారిని పంపి ఉంటాడనుకుని సుగ్రీవుడు తన మంత్రులైన వానరులతో సహా మతంగాశ్రమంలోకి వెళ్ళి కూర్చున్నాడు ఎందుకంటే అక్కడ వారికి వాలీ భయం లేదు వాలి తాలూకా మనుషులు కూడా అక్కడికి రాలేరు సుగ్రీవుడు తన మంత్రులతో వీరెవరో నారబట్టలు కట్టి మారువేషాలు వేసుకొని పనిబెట్టుకొని ఈ అరణ్యంలోకి వచ్చారు ఎందుకో తెలుసా వాలే వీరిని పంపి ఉంటాడు అన్నాడు ఆ మాటలు విని అందరూ భయపడ్డారు అప్పుడు సుగ్రీవుడు మంత్రులలో ఒకడైన హనుమంతుడు మీరంతా ఎందుకలా భయపడుతున్నారో తెలియకుండా ఉంది ఆ ఋష్య మీదికి వాలి రాడు అతని జాడ కూడా ఏమీ కనిపించలేదు రాజైన వాడికి ఇలాంటి చెపల చిత్తం కూడదు అని చెప్పాడు ఆ మాట విని సుగ్రీవుడు వాలి ఇక్కడకు వచ్చాడనే నేను అనలేదు ఆ మనుషులను చూడు పొడుగైన వాళ్ళు చేతులు చూడు ఆ చేతుల్లో ఉండే కత్తులు వారి విల్లంబులు చూడు వారిని చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది వాలే వారిని తప్పక పంపి ఉంటాడని నా అనుమానం వాలి రాజు కనుక అతనికి ఎందరో సహాయకులుంటారు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మనని శత్రువులు ఏ మార్చి నాశనం చేస్తారు వాలి మహాదక్షకుడు అందుచేత నీవు మారువేషంతో వెంటనే వారి వద్దకు వెళ్ళి వారితో మాట్లాడి వారి రహస్యం ఏమిటో తెలుసుకుని రావాలి అన్నాడు తమ రాజైన సుగ్రీవుడి అభిప్రాయం తెలుసుకుని హనుమంతుడు వానర రూపం వదిలి బ్రహ్మచారి రూపం ధరించి రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి వినయంతో వారికి నమస్కారం చేసి అయ్యలారా మీరు వ్రతదీక్ష భూని తపస్సు చేసుకునే రాజర్షుల్లాగా కనిపిస్తున్నారు ఎక్కడో రాజ్యాలెలవలసిన మీరు ఈ పంపా సరోవర ప్రాంతాన నారబట్టలు కట్టి ఎందుకు తిరుగుతున్నారు మీరెవరు మా రాజైన సుగ్రీవుడనే వానరుడు అన్నచేత వెళ్ళగొట్టబడి దీనుడై తిరుగుతున్నాడు నేనాయన మంత్రిని నా పేరు హనుమంతుడు నా తండ్రి వాయుదేవుడు సుగ్రీవుడి కోరికపై నేను ఈ బ్రహ్మచారి రూపం ధరించి ఋష్యమూక పర్వతం నుంచి వచ్చాను నాకు కామరూప కామగమన శక్తులున్నాయి అని చెప్పాడు హనుమంతుడి మాటలు వింటుంటే రాముడి ముఖాన ఆనందరేఖలు గోచరించాయి అతను లక్ష్మణుడితో ఇతనికి నీవే సమాధానం చెప్పు ఇతని మాటల తీరు చూడగా మంచి భాషాజ్ఞానము పాండిత్యము కలవాడుగా కనిపిస్తున్నాడు ఇలాంటి దూతలు గల రాజే రాజు అన్నాడు అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడి కేసి తిరిగి హనుమంతుడా వానర రాజైన సుగ్రీవుని గురించి మాకు బాగా తెలుసు మేమాయన కోసమే వెతుకుతూ వస్తున్నాము ఈయన మా అన్న రాముడు ఇతనికి మీ సుగ్రీవుడి సహాయం కావలసి ఉన్నది సుగ్రీవుడికి ఈయన తిరిగి రాజ్యం ఇప్పించగలడు అంటూ తమ కథ యావత్తు హనుమంతుడికి సవిస్తరంగా చెప్పేశాడు చిట్ట చివరకు రాముడి భార్యను తీసుకుపోయిన రాక్షసుడి జాడ సుగ్రీవుడు చెప్పగలడని కబంధుడి ద్వారా మాకు తెలిసింది సీతను వెతకటానికి సుగ్రీవుడు మాకు సహాయపడాలి అడిగిన వారికి అంతులేని దానాలు చేసిన ఈ రాముడు ఈ సహాయం కోసం సుగ్రీవుడి శరణు తొచ్చాడు అని లక్ష్మణుడు హనుమంతుడితో అన్నాడు ఈ మాటలు నోటి వెంట అనటానికి లక్ష్మణుడికి ఎంతో దుఃఖం కలిగింది హనుమంతుడు లౌక్యంగా మీరు మహానుభావులు మిమ్మల్నే సుగ్రీవుడు వెతుక్కుంటూ రావలసింది ఆయన పుణ్యవశాన మీరే ఆయనను వెతుక్కుంటూ వచ్చారు సీతాదేవిని వెతకటానికి సుగ్రీవుడు పూర్తిగా మీకు సహకరిస్తాడు ఇంకా మనం సుగ్రీవుని వద్దకు పోదామా అన్నాడు హనుమంతుడు నమ్మదగిన వాడేనని అతను నిజమే చెబుతున్నాడని తృప్తి కలిగి రామలక్ష్మణులు అతని వెంట వెళ్ళటానికి సిద్ధపడ్డారు హనుమంతుడు బ్రహ్మచారి రూపు వదిలిపెట్టి వానర రూపం ధరించి రామలక్ష్మణులను తన వీపు మీద ఎక్కించుకొని ఋష్యమూక పర్వతానికి వెళ్ళాడు సుగ్రీవుడు ఋష్యమూకం మీద లేడు పర్వతం మీద ఉన్నాడు హనుమంతుడు అక్కడికి వెళ్ళి రామలక్ష్మణులు వచ్చి ఉన్నారని సుగ్రీవుడు వచ్చి వారితో స్నేహం చేసుకోవటం లాభకరమని చెప్పాడు రామలక్ష్మణులకు సుగ్రీవుడి వల్ల కావలసిన సహాయం కూడా వివరించాడు హనుమంతుడు మాటలు విన్నాక సుగ్రీవుడి భయం తీరిపోయింది అతను సంతోషించి తన వానర రూపు విడిచి అందమైన మానవరూపు ధరించి రామలక్ష్మణులను చూడవచ్చాడు ఆయన రాముడితో మిమ్మల్ని గురించి హనుమంతుడు అంతా చెప్పాడు మహారాజువైన నీవు నా స్నేహం కోరి రావటం వానరుణ్ణైన నాకు ఎంతో గౌరవం ఎంతో లాభకరం అంటూ చిహ్నంగా చెయ్యి సాచాడు రాముడు సుగ్రీవుడి చేతిని పట్టుకొని తన స్నేహభావాన్ని అతడికి స్పష్టం చేశాడు తరువాత రాముడు సుగ్రీవుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు హనుమంతుడు అరణులు మధించి అగ్ని చేసి ముందుగా తాను అగ్నిని పూజించి తెచ్చి రామసుగ్రీవుల మధ్య ఉంచాడు వారిద్దరూ ఆ అగ్నికి ప్రదక్షిణ చేసి అగ్ని సాక్షిగా మైత్రి చేసుకున్నారు ఇక నుంచి ఒకరి సుఖదుఃఖాలు మరొకరివని ప్రమాణం చేసుకున్నారు సుగ్రీవుడు ఒక మద్ది కొమ్మ విరిచి తెచ్చాడు రాముడు అతను ఆ కొమ్మ మీద కూర్చున్నారు అలాగే హనుమంతుడొక చందనపు చెట్టుకొమ్మ విరిచి తెచ్చి లక్ష్మణుణ్ణి దానిపై కూర్చోబెట్టాడు అప్పుడు సుగ్రీవుడు రాముడితో రామా నా అన్న అయిన వాలి నాకు అన్యాయం చేశాడు నా భార్యను అపహరించాడు వాలి భయంతో ఇలా అడవులు పట్టి తిరుగుతున్న నాకు అభయం ఇవ్వాలి అన్నాడు సుగ్రీవా నీ స్నేహానికి ప్రత్యుపకారంగా నేను నీ అన్న వాలిని చంపేస్తాను అతని చావు నా బాణాలలో ఉన్నది అని రాముడన్నాడు నీ అనుగ్రహంతో నేను రాజ్యాన్ని నా భార్యను తిరిగి పొందవలసి ఉన్నది మీరు ఏ పని మీద ఈ నిర్జన వనాల్లో తిరుగుతున్నారో అదంతా హనుమంతుడు చెప్పాడు నీవు నీ తమ్ముడు లేని సమయం చూసి ఒంటిగా ఉన్న సీతాదేవిని బలాత్కారంగా రావణుడు ఎత్తుకుపోయాడు తనకు అడ్డు తగిలిన జటాయువును కూడా అతను చంపేశాడు నీకు త్వరలోనే భార్యావియోగం పోతుంది సీతాదేవి మూడు లోకాలలో ఎక్కడ ఉన్నప్పటికీ ఆమెను తెచ్చి నీకు అప్పగిస్తాను ఇప్పుడు నాకు అర్థమయ్యింది నేను నాడు చూసినది సీతాదేవినే సందేహం లేదు రావణుడి ఒడిలో కూర్చొని ఏడుస్తూ ఆకాశ మార్గాన పోతున్న సీతను నేను చూశాను ఆవిడ కూడా నన్ను నా వెంట ఉన్న నలుగురు వానరులను చూసింది చూసి తన ఆభరణాలను పైబట్టలో మూటకట్టి మా కేసి విసిరింది ఆ ఆభరణాలను ఇంతకాలంగా భద్రంగా ఉంచాము వాటిని చూసి నీవు గుర్తుపట్టవచ్చు అన్నాడు రాముడి మాట విని ఆ ఆభరణాలు చూడటానికి తహతహలాడాడు సుగ్రీవుడు లేచి ఒక గుహలోకి వెళ్ళి సీత ఆభరణాల మూటతో తిరిగి వచ్చాడు మూటను చూస్తూనే రాముడు సీత ధరించిన పైబట్టను గుర్తించి శోకావేశంతో కూలిపోయాడు అతను కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ లక్ష్మణ రావణుడు ఎత్తుకుపోయేటప్పుడు సీత పడవేసిన ఈ పైబట్ట నగలు చూడు వీటిని దట్టమైన పచ్చిక మీద వేసింది కాబోలు కొంచెం కూడా దెబ్బ తగలకుండా ఎలా ఉన్నాయో అన్నాడు లక్ష్మణుడు సీత ఆభరణాలు చూసి ఈ కేయూరాలు కుండలాలు నేను గుర్తించలేదు కానీ సీత కాళ్లకు నమస్కరించేటప్పుడు కనిపించిన అందెలు మాత్రం ఇవే అన్నాడు రాముడు సుగ్రీవుడికేసి తిరిగి నీవు చూస్తుండగానే కదా ఆ రాక్షసుడు ప్రాణ సమానురాలైన నా భార్యను ఎత్తుకుపోయాడు వాడెక్కడికి వెళ్ళాడు దయచేసి చెప్పు వాడి ప్రాణాలు ఇప్పుడే తీస్తాను అన్నాడు రావణ్ణి గురించి తనకు ఏమీ తెలియదన్నాడు సుగ్రీవుడు అయితే సీత దొరకగలందులకు తగిన ప్రయత్నాలన్నీ తాను చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు తరువాత అతను రాముడికి ధైర్యం చెబుతూ వానరమాతృని అయి ఉండి కూడా నేను నా భార్య కోసం ఇలా దుఃఖంతో కుంగిపోలేదు దుఃఖం వల్ల ప్రయోజనం లేదు పౌరుషం అవలంబించాలి ధైర్యంగా ఉండాలి అని హితవు చెప్పాడు ఈ మాటలు విని రాముడు ధైర్యం తెచ్చుకొని కళ్ళు తుడుచుకొని సుగ్రీవుడితో నీవు నిజమైన మిత్రుడు అనదగిన మాట అన్నావు కష్ట సమయంలో నీలాంటి ఆప్తుడు దొరకటం కష్టం నీవు మాత్రము సీతను వెతికే ప్రయత్నం తప్పక చెయ్యాలి ఇప్పుడు నేను నీకు చెయ్యవలసిన సహాయం గురించి చెప్పు ఆ సహాయం నా వల్ల అవుతుందో కాదోనన్న సందేహమేమీ పెట్టుకోకు వాలిని చంపుతానని మాట ఇచ్చానే అందులో అబద్ధమేమీ లేదు నేనెప్పుడు అబద్ధమాడిన వాణ్ణి కాను అన్నాడు రాముడి మాటలకు వానరులు పరమానంది చెందారు తరువాత రామసుగ్రీవులు ఏకాంతంగా సంభాషించుకొని తమ తమ కష్టాలు ఒకరికొకరు చెప్పుకున్నారు సుగ్రీవుడు రాముడితో నా అన్న వాలి బలశాలి యువరాజుగా ఉన్న నన్ను తిట్టి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు ప్రాణాల కన్నా ఎక్కువైన నా భార్యను హరించాడు నా స్నేహితులను కారాగృహంలో పెట్టాడు నన్ను చంపే ఉద్దేశ్యంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అతను పంపిన వానరులను ఎంతమందినో నేను చంపాను మా అన్న భయంతోనే నేను మిమ్మల్ని చూడగానే మీ ఎదుటకు రాలేదు నాకిప్పుడున్నదల్లా ఈ హనుమంతుడు మొదలైన వారే వారి చలవ వల్లనే నేనింకా బతికి ఉన్నాను నాకు పరమ విరోధి అయిన ఆ వాలి చస్తే తప్ప నాకు జీవితం లేదు సుఖం లేదు ఇది నా విషాద కాద కష్టాలు మిత్రులకే చెప్పుకోవాలి కదా అన్నాడు సుగ్రీవుడి మాటలు విని రాముడు మీ ఇద్దరి మధ్య గల వైర కారణమేమిటో తెలుసుకోవాలని ఉంది ఆ కారణము మీ బలాబలాలు తెలుసుకున్న మీదట నీకు సుఖం కలిగే మార్గం ఆలోచించగలుగుతాను అన్నాడు దానికి సుగ్రీవుడిలా చెప్పాడు మా అన్న అయిన వాలిని నా తండ్రి నేను ఎంతో గౌరవంతో చూసేవాళ్ళము మా తండ్రి పోయాక పెద్దవాడు కనుక వాలి రాజ్యానికి వచ్చాడు నేను వాలికి సేవకుడిలాగా ఎంతో వినయ విధేయతలు చూపేవాణ్ణి దుందుబి అనేవాడి పెద్ద కొడుకు మాయావి అనే రాక్షసుడు చాలా గొప్ప పరాక్రమశాలి ఒక స్త్రీ విషయంలో మాయావికి వాలికి తగాదా వచ్చింది ఒకనాటి అర్ధరాత్రి వేళ ఆ మాయావి కిష్కిందా ద్వారం వద్దకు వచ్చి పెద్ద పెట్టున గర్జిస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు వాలి నిద్ర మేలుకొని మాయావి మదం అణచటానికి బయలుదేరాడు నేను ఆడవాళ్లు ఎంత ఆపినా వాలి ఆగలేదు అతను ఒంటరిగా పోతున్నాడే అని నేను కూడా వెంట వెళ్ళాను మాయావి మా అన్నను చూస్తూనే భయపడి పారిపోసాగాడు మేమతని వెంటపడ్డాము ఇంతలో చంద్రోదయం కూడా అయ్యింది మాకు తనకి ఉండే దూరం క్రమంగా తగ్గుతుండటం చూసి మాయావి ఒక బిలంలో దూరాడు వాలి ఆ బిలంలోకి వెళ్ళి మాయావిని చంపి వస్తానని తాను వచ్చేదాకా నన్ను బిలం వెలుపల ఉండమని చెప్పాడు నేను కూడా వస్తానంటే వినక తన పాదాల మీద ప్రమాణం చేయించుకొని వాలి ఆ బిలం ప్రవేశించాడు మా అన్న కోసం ఆ బిల ద్వారం వద్ద పూర్తిగా ఒక సంవత్సరం కాచుకొని ఉన్నాను వాలి జాడలేదు వాలి చనిపోయి ఉంటాడేమోనని నాకు భయము అనుమానమూ కలిగాయి నా భయానికి తగ్గట్టుగా బిలం నుంచి నురుగుతో కూడిన ఎర్రరి రక్తం రాసాగింది లోపలి నుంచి గర్జనలు ఆక్రందనలు వినిపించాయి ఆక్రందన ధ్వని వాలిదిలాగా నాకు తోచింది ఈ లక్షణాలన్నీ గమనించి వాలి చనిపోయాడనుకొని నాకు భయము దుఃఖము కలిగాయి నేను ఆ బిల ద్వారాన్ని పెద్ద కొండరాయితో మూసి వాలికి జలతర్పణాలు విడిచి కిష్కిందకు తిరిగి వచ్చాను వాలి మరణ వార్త నేనై చెప్పకపోయినప్పటికీ మంత్రులు నా నుంచి రాబట్టి తమలో తాము ఆలోచించుకొని నాకు పట్టాభిషేకం చేశారు నేను రాజ్యపాలన చేస్తుండగా వాలి మాయావిని చంపేసి తిరిగి వచ్చాడు నేను రాజునయ్యానని తెలిసి వాలి మండిపడ్డాడు మంత్రులను బంధించాడు నన్ను నానా మాటలు అన్నాడు నేను గౌరవంగా వాలికి నమస్కారం చేశాను అతను నన్ను ఆశీర్వదించలేదు నా కిరీటం తీసి అతని పాదాల దగ్గర పెట్టాను కానీ అతని కోపం చల్లారలేదు అతన్ని రాజ్యం చెయ్యమని వేడుకున్నాను బిలం దగ్గర నేను చూసినది విన్నదీ చెప్పాను బిలానికి రాయి ఎందుకు అడ్డంగా పెట్టానో చెప్పాను నేను రాజ్యాభిషేకం కోరలేదని రాజ్యం క్షేమం కోరి మంత్రులే నాకు పట్టం కట్టారని అన్నాను నీవు లేనప్పుడు రాజుగా పనిచేశాను కానీ ఇప్పుడు నీకు యువరాజు నేనని కూడా చెప్పాను వాలి ఇదేదీ లక్ష్య పెట్టాడు కాదు తనకిష్టులైన మంత్రుల ముందు నన్ను నానా దుర్భాషలు ఆడాడు అతను బిలంలో ప్రవేశించాక ఒక ఏడాది పాటు మాయావి కనిపించనే లేదట తరువాత వాణ్ణి వాడి బంధువులందరినీ చంపాడట రక్తం ప్రవహించనారంభించగానే దుర్గంధం భరించలేక బిల ద్వారం వద్దకు వచ్చి నన్ను పిలిచాడట నేను తన కోసం వేచి ఉండకపోగా తనను బిలంలో బంధించటానికి రాయి అడ్డుపెట్టానని వాలి తన మంత్రులతో అన్నాడు ఇలా నాపై నిందమోపిన అనంతరము అతను నన్ను కట్టుబట్టలతో కిష్కింద నుండి వెళ్ళగొట్టేశాడు నా భార్యను కాచేశాడు ఈ విధంగా అన్నచేత వెళ్లగొట్టబడి నేను ప్రపంచమంతా తిరిగాను చిట్ట చివరకు నాకు రుష్య మీద నిలువ నీడ దొరికింది ఎందుకంటే ఒకనొక కారణం చేత వాలి ఈ పర్వతం పైన అడుగుపెట్టలేడు నా వల్ల ఏ తప్పు లేకపోయినప్పటికీ నేనిలా కష్టాల పాలయ్యాను ఇక వాలి యొక్క శక్తి సామర్థ్యాలు చెబుతాను అతను సూర్యోదయానికి పూర్వమే నాలుగు దిక్కుల సముద్రాలు సునాయాసంగా వస్తాడు పర్వత శిఖరాలపైకెక్కి కొండరాళ్లను బంతుల్లాగా ఎగరేసి పట్టుకుంటాడు పెద్ద పెద్ద అడవి మానులను అవలేలగా విరిచెయ్యగలడు ఇంకొక కథ చెబుతాను దున్నపోతు రూపంలో దుందుబి అనే మహారాక్షసుడు మహాబలశాలి ఉండేవాడు వాడిది వెయ్యి ఏనుగుల బలం వాడు బలగర్వితుడై సముద్రుడి వద్దకు వెళ్ళి తనతో యుద్ధానికి రమ్మని పిలిచాడు సముద్రుడు మానవ రూపంలో పైకి వచ్చి దుందుబితో నీబోటి యుద్ధ విశారదుడితో యుద్ధం చేసే శక్తి నాకైతే లేదు కాని అలాంటి శక్తిగల వాడెవడైనా ఉంటే అది హిమవంతుడు నీవు అతనితో యుద్ధం చేస్తే బాగుంటుంది అని చెప్పాడు దుందుబి శరవేగంతో హిమాలయానికి వెళ్ళి తన కొమ్ములతో గుండూరాళ్లను విరజింపుతూ రంకెలు పెట్టి హిమవంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు హిమవంతుడు దుందుబితో నాయనా నేను నీతో యుద్ధం చెయ్యలేను నన్నెందుకు బాధిస్తావు అదీ కాక ఇక్కడ ఎందరో మునులు తపస్సు చేసుకుంటున్న కారణం చేత యుద్ధానికి వీలుపడదు కిష్కిందలో వాలి అనే వానర శ్రేష్ఠుడున్నాడు యుద్ధంలో అతను నీ తీట తీర్చగలడు అని చెప్పాడు దుందుబి కిష్కిందకు వచ్చి ద్వారం వద్ద నేలను గిట్టలతో గీరుతూ ఆర్భాటం చేశాడు వాడు చేసే ఆగడం సహించలేక వాలి అంతఃపురకాంతలతో సహా బయలుదేరి వచ్చాడు అతను దుందుబితో ఓరి నేను నిన్నెరుగుదును ఎందుకు రంకెలు పెడుతున్నావు ప్రాణాల మీద ఆశలేదా అన్నాడు దుందుబి మండిపడి స్త్రీల ఎదుట బీరాలు పలకటం కాదు నాతో యుద్ధం చెయ్యి ఇప్పుడు కాకపోతే ఈ రాత్రి అంతా సుఖంగా గడిపి నీ వానరులకందరికీ అప్పగింతలు చెప్పి నీ స్థానంలో మరొక రాజును ఏర్పాటు చేసుకుని ఆఖరుసారి కిష్కింద అంతా చూసుకొని రేపు ఉదయం యుద్ధానికి రా అంతదాకా నీకు గడువిస్తాను అన్నాడు వాలి దుందుబిని చూసి హేళనగా నవ్వి తారా మొదలైన అంతఃపుర స్త్రీలను పంపేసి తనకు ఇంద్రుడిచ్చిన కాంచనమాలను మెడలో వేసుకొని యుద్ధానికి వచ్చాడు ఇద్దరికీ భయంకరమైన యుద్ధం జరిగింది వస్తూనే వాలి దుందుబి కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి విసిరి నేలకేసి కొట్టాడు ఆ దెబ్బకు దుందుబి చెవుల నుంచి రక్తం కారింది క్రమంగా వాలి బలం హెచ్చింది దుందుబి బలం క్షీణించింది చివరికి వాలి ఆ రాక్షసుణ్ణి ఎత్తి నేలకి వేసి కొట్టి చంపాడు అలా చచ్చిన దుందుబి కళేబరాన్ని వాలి ఎత్తి ఆ మన దూరాన వెళ్ళి పడేలాగా విసిరివేశాడు ఆ కళేబరం నోట కారే రక్తపు చుక్కలు మతంగ మహాముని ఆశ్రమంలో పడ్డాయి ఆ నెత్తురు చుక్కలు చూసి మతంగుడు మండిపడి ఆశ్రమం దాటివచ్చి దుందుబి కళేబరాన్ని చూసి ఈ రాక్షస కళేబరాన్ని ఇక్కడికి విసిరిన వాడు కాని వాడి అనుచరులు కాని ఈ వనంలోకి వస్తే చస్తారు అని శపించాడు మతంగ మహాముని శాపం విని ఆ ప్రాంతాల ఉండే వాలి అనుచరులు భయపడి వెళ్ళిపోయి వాలితో ఈ సంగతి చెప్పారు శాప విమోచనం చెయ్యమని వాలి వేడుకున్నప్పటికీ మతంగుడు అనుగ్రహించలేదు అది మొదలు వాలి ఈ ఋష్యముఖం ఛాయలకు రాడు ఆ సంగతి తెలిసి నేను నా మంత్రులతో సహా ఇక్కడ తలదాచుకున్నాను ఇదిగో గుట్టలాగా కనిపించే దుందుబి కళేబరం వాలి బలానికి మరొక ఉదాహరణ కూడా చెబుతాను ఆ కనిపించే ఏడు సాల వృక్షాలున్నాయే వాటిలో దేని కాండంలో నుంచి అయినా దూసుకుపోయేలా వాలి బాణం వెయ్యగలడు ఇంత శక్తిమంతుణ్ణి నీవు ఏ విధంగా వధిస్తావో సుగ్రీవుడు చెప్పిందంతా విని లక్ష్మణుడు నవ్వుతూ రాముడు ఏం చేస్తే నీకు నమ్మకం కలుగుతుంది అని అడిగాడు సుగ్రీవుడు లక్ష్మణుడితో నాకు వాలి బల పరాక్రమాలు తెలుసును అతను ఎన్నడూ ఓటమిని ఎరిగినవాడు కాడు అందుచేతనే అతనికి వెరిచి ఇక్కడ ఉన్నాను నాకు రాముడి పరాక్రమం తెలియదు కదా అన్నాడు రాముడు దుందుబి కళేబరాన్ని సమీపించి కాలి బొటనవేలితో ఎత్తి పైకి కిందికి ఆడించి విసిరేసేసరికి అది పది ఆమడల దూరాన వెళ్ళిపడింది అది చూసి సుగ్రీవుడు ఆశ్చర్యపడటానికి మారుగా రామ దీన్ని దూరం విసిరివేసినప్పుడు వాలి యుద్ధం చేసి బాగా అలసి ఉన్నాడు అదీ కాక అప్పుడది కొత్త కళేబరం ఇప్పుడది ఎండిపోయి తేలిక అయ్యింది అందుచేత నీకు వాలికి గల తారతమ్యం నాకు స్పష్టంగా తెలియలేదు ఈ సాల వృక్షాలలో దేన్ని కానీ దూసుకుపోయేలా నీవు బాణం వేసినట్లయితే మీ ఇద్దరి బలాబలాలు తెలుసుకోగలుగుతాను అన్నాడు రాముడు సరేనని ఒక తీవ్రమైన బాణం ఎక్కుపెట్టేసరికి అది ఏడు సాల వృక్షాల కాండాలలో నుంచి దూసుకుపోయి కొండలలోకి చొచ్చుకుపోయి భూమిని పగలగొట్టుకొని మళ్ళీ పైకి వచ్చి రాముడి అంబుల పొదిలో ప్రవేశించింది ఇది చూసి సుగ్రీవుడు నిర్గాంతపోయి రామ వాలి మాట దేనికి దేవేంద్రుడు దేవతలందరితో కలిసి వచ్చినా నీ ఎదుట నిలవలేడు నీ మైత్రి కలగటం నా అదృష్టం ఇంక నా శత్రువైన వాలిని ఇప్పుడే వధించు అంటూ రాముడి ముందు సాష్టాంగపడి నమస్కరించాడు రాముడు సుగ్రీవుణ్ణి కౌగలించుకుని ఇప్పుడే కిష్కిందకు పోదాం నీవు మాకన్నా ముందు వెళ్ళి వాలిన యుద్ధానికి పిలు అన్నాడు రామలక్ష్మణులు సుగ్రీవుడు మొదలైన వారందరూ కిష్కిందకు వెళ్లారు మిగిలిన వారంతా దట్టమైన చెట్ల చాటును దాక్కున్నారు సుగ్రీవుడు మటుకు దట్టి బిగించి వాలికి వినపడేలాగా భయంకరమైన గర్జనలు చేశాడు తమ్ముడి గర్జనలు విని మండిపడుతూ వాలి వచ్చాడు అన్నదమ్ములిద్దరూ ఘోరంగా తన్నుకున్నారు రాముడు విల్లు బాణము పట్టుకొని కూడా వారిద్దరిలో ఎవరు వాలి అయినది ఎవరు సుగ్రీవుడైనది తెలుసుకోలేక చూస్తూ ఉండిపోయాడు ఈ లోపల సుగ్రీవుడు చేత చావు దెబ్బలు తిని ఒళ్లంతా నెత్తురు కారుతూ ఆయాసంతో అటూ ఇటూ చూశాడు రాముడు కనపడకపోయేసరికి పారిపోసాగాడు వాలి అతని వెంటపడ్డాడు సుగ్రీవుడు వాలికి చిక్కకుండా పారిపోయి ఋష్యమూకం చేరుకున్నాడు బతికిపోయావు పో అని వాలి వెనక్కి తిరిగి వచ్చేశాడు తరువాత రామలక్ష్మణులు హనుమంతుడు కూడా ఋష్యమూకానికి తిరిగి వెళ్ళారు సుగ్రీవుడు రాముణ్ణి చూసి అవమానంతో తల వంచుకొని ఇదేం పని నన్ను తన్నించటానిక వాలిని యుద్ధానికి పిలవమన్నావు వాలిని చంపటం చేత కాదని చెప్పి ఉంటే నేను ఇక్కడి నుంచి కదలనే కదలను కదా అన్నాడు విన్నారు కదా కిష్కింద తరువాయి భాగం రేపు చెప్పుకుందాం